ఎలా అనిపిస్తుంది అన్న మామూలుగా తెలుగు క్రికెట్ లీగ్ లో ఆడుతుంటే? నాకు చాలా ఇష్టం క్రికెట్ అంటే. నాకేనేమో ఇంత ఇష్టం అనుకున్నా, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాగా, అంటే క్రికెట్ అంటే పిచ్చి ప్యాషన్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమంది ప్యాషనేట్ సినిమా క్రికెటర్స్తో ఆడటం నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టేడియంస్లో వెళ్ళి టికెట్ తీసుకొని మ్యాచ్ చూడటమే కష్టం. అలాంటిది ఇంటర్నేషనల్ స్టేడియంలో మేము ఆడుతున్నామంటే వీఆర్ బ్లెస్డ్ కింద ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆడేది ఏ టీవీలో స్ట్రీమ్ అవుతూ ఉంటుందన్న? సోనీ స్పోర్ట్స్ ఉంది, సోనీ టీవీ స్పోర్ట్స్ ఉంది, జియో సినిమాలో ఉంది, మన తెలుగులో అయితే మా మూవీస్, స్టార్ మా మూవీస్ ఉంది, డీడీ స్పోర్ట్స్ ఉంది, ఇలా 4 ఛానల్స్లో అవుతున్నాయి నాకు తెలిసినంతవరకు. టోటల్గా ఎన్ని టీమ్స్ వస్తున్నాయి అన్న మనకి? 8 టీమ్స్, మన తెలుగు, కర్ణాటక, చెన్నై, కేరళ, భోజ్పూరి, బెంగాల్, ముంబై, ఇంకొకటి ఏదో మిస్ అయ్యాను, పంజాబ్. ఆల్మోస్ట్ అన్ని సినీ ఇండస్ట్రీలు అందరూ అందరిని కవర్ చేశారు. అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క పెద్ద హెడ్లు ఉన్నారు, అందరిని కవర్ చేశారు. టీమ్కి హెడ్ వెంకీ మామ, వెంకటేష్ గారు, వెంకటేష్ గారు అండ్ క్యాప్టెన్ అఖిల్ గారు. ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ గారు వస్తారు నాకు రాలేదన్న? నాకు తెలియదు యాక్చువల్లీ. మాకు కూడా అంటే మేము నిన్నే వచ్చాము దుబాయ్ నుంచి, ఇక్కడ దుబాయ్లో షార్జాలో మ్యాచ్ ఆడి ఇక్కడికి వచ్చాము. సో మేబీ సార్ డేట్ కుదరలేదు నాకు. ఇప్పుడు ఇక్కడ బయట ఇచ్చినట్టున్నారు. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో? హైదరాబాద్ ఫస్ట్ అండ్ సెకండ్, మార్చ్ 1, 2, 3 ఎవ్రీ వీకెండ్ ఉంటాయి మ్యాచెస్. మా ఈ మటుకి మార్చ్1, మార్చ్ 2 ఉన్నాయి మ్యాచెస్. ఉప్పల్లో, ఉప్పల్ స్టేడియంలో. మీ నెక్స్ట్ మూవీ ఏంటన్నా? నాది నెక్స్ట్ మూవీ శివం బజ్జే అని ఒకటి జరుగుతుంది. మీ అన్నగారితో కలిసి ఒక మూవీ చేసి బాగుంటుంది అన్న? 100% అన్న అయితే ఇందు చేయండి చేస్తానంటే జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. దూరంలో ఇట్లా సిసిసిఎల్ జరుగుతుంది ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సెలబ్రిటీ క్రికెట్ ప్రోగ్రామ్స్ ఏదో 2 డేస్ ఉన్నదో ఉప్పల్ స్టేడియంలో, ఇందులో తెలుగు హీరోలందరూ అందులో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు, అందులో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఇది టూరిజం ప్రమోషన్కి చాలా ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులకు అందరూ కూడా దీని ద్వారా సమాచారం అందించే కార్యక్రమం చేస్తూ, తద్వారా వాళ్ళను టూరిజం రప్పించే కార్యక్రమం చేస్తూ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, వచ్చిన ఆదాయాన్ని సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, టూరిజం ప్రమోషన్ కోసం, అండ్ యాన్షియంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. వాటి అన్నిటి కోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది ప్రోగ్రామ్. 3 నెలల మంత్రి ఎలా అనిపిస్తుంది సార్? మంత్రి డిఫరెంట్గా తెలంగాణ రావడమే ఒక అదృష్టం. ఈ రోజున తెలంగాణ వాస్తవం చూస్తే ఇప్పుడు తెలంగాణలో ఇన్ని రకాల టూరిజం ప్లేసెస్ ఉన్నా, ఇంత రిచ్ కల్చర్ ఉన్నా, ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు, దేశానికి తెలియదు, ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా దీనికి సపోర్ట్ తీసుకునే కార్యక్రమం చేసి ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తే తమన్ చాలా బాగా స్కోర్ చేస్తున్నాడు, దానికి రీజన్ ఏంటో తెలుసా అండి? అంటే వికెట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఉంటాడు, ఎగ్జాక్ట్ గా వికెట్ ఎక్కడ ఉందో బౌలర్ తెలియట్లేదు అన్నమాట. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ఇందాక అక్కడ ఒక పోస్టర్ ఏదో వేశారు కదా, మొన్న మ్యాచ్ జరిగింది, నేను కనిపించలేదు ఎప్పుడైనా సరే నేను కనిపించలేదు అని తమ్మని అనకాలంటాను అనమాట, మీకు గుర్తుపెట్టుకోండి. జోక్స్ అబౌట్ బాస్ ఎనబడ్డాడు, ఇట్స్ నైస్. సాంబా నీ గురించి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్లీ థ్యాంక్స్ టు మినిస్టర్ ఫర్ టూరిజం జూపల్లి కృష్ణారావు గారు ఫర్ సపోర్టింగ్ సిసిఎల్. అంటే ఎన్నో ప్లేసెస్ ఇప్పుడు దాకా నేనే చూడని ప్లేసెస్ నాకే సిగ్గు అని చెప్పడానికి ఇది. డెఫినెట్గా ఆ ప్లేసెస్ నాకు వెళ్ళాలని ఉంది, డెఫినెట్గా వెళ్తాను. అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆయన చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే విఆర్ ఇఫ్ దే నీడ్ అస్ నేను తప్పకుండా ఉన్నాం. విల్ డెఫినెట్లీ ప్రమోట్ టూరిజం ఆఫ్ తెలంగాణ వెరవా వీగు. అండ్ సిసిఎల్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ అంటే అదే ఇట్స్ బిన్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్లోగా పాస్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ 10th క్లాస్లో డిస్టింక్షన్ కొడతారు చూడండి, అలా అయింది అనమాట ఇప్పుడు సిసిఎల్ పరిస్థితి, ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఒకప్పుడు ఒక టెలివిజన్ బ్రాడ్కాస్ట్ దొరకడం కష్టం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్
3-4 టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ ని. హోప్ఫుల్లీ ఐ జస్ట్ వాంట్ టు విష్ దెమ్ రేపు ఇంటర్ అలాగే డిగ్రీ కూడా డిస్టింక్షన్ లో పాస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణు చెప్తున్నాడు ఇందాక అంటే మాకు పే చేయాలంటే అసలు కుదరదు, మా ప్యాషన్ క్రికెట్ అంటే ప్యాషన్ కాబట్టి కుదురుతుందని చెప్పి. బట్ దిస్ అదర్ సైడ్ ఆల్సో మేము డబ్బులు ఖర్చు పెట్టాలన్నా సరే అంత పబ్లిసిటీ రాదు. అంటే ఐ సీన్ పీపుల్ స్టార్స్ బాన్ క్రికెట్ ఫీల్డ్ విచ్ కన్వర్టెడ్ ఇన్ టు ఫిల్మ్స్, ఫిల్మ్స్ లో కూడా కెరీర్ బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఐ థింక్ క్రికెట్ సిసిఎల్ ఈస్ హెల్పింగ్ ఇన్ అదర్ వే ఆల్సో, డబ్బుల కోసమే కాదు, దే సర్టన్ థింగ్స్ విచ్ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేని కూడా ఉన్నాయి. అలాంటి అలాంటి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, అలాంటి ఒక పాపులారిటీ వస్తుంది సిసిఎల్. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ విష్ణు ఫర్ దిస్. అండ్ ఫైనలీ ఫస్ట్ సెకండ్ మ్యాచెస్ ఆడుతున్నాం, మార్చ్ 1st and 2nd, ప్లీజ్ కమ్ టు ద స్టేడియం అండ్ సపోర్ట్ అస్. అంటే దిస్ ఆల్వేస్ ఇప్పుడు ఎలా అయితే ఒక అంటే దిస్ లైక్ ఈ సిసిఎల్ మ్యాచెస్ అనేది ఇట్స్ లైక్ ఆల్ ఫ్యాన్స్ మీట్ అని చెప్పి అనొచ్చు. అంటే ఇప్పుడు మనకు జనరల్గా బాహుబలి ఉందంటే బాహుబలి అంటే సినిమా సక్సెస్ అయిందంటే కనుక అందరం ప్రైడ్లా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇట్లా వచ్చింది అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ సిసిఎల్లో కూడా అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్, అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీ స్టార్స్ ఆడుతూ దానిలో మనం గెలవగలిగితే అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను, అలాగే ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మార్చ్ 1st and 2nd మ్యాచెస్ చూడడానికి రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ బాబు గారు. అంటే మీ ఇద్దరం కలిసి ఒకటే రోజు తీసుకొచ్చామంటే రేపు నేను ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు వాడు నేను వాడుకున్నా అనుకోకూడదు కదా, అందుకే ఇద్దరం ఒకటే రోజు తీసుకొచ్చాం అనమాట. మీరు వేరేగా అనుకోకండి. సీరియస్లీ ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ విష్ణు అన్న ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ గ్రాండ్ ఈవెంట్. అండ్ సిసిఎల్ 10 ఇయర్స్ నుంచి అవుతుంది. నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐ థింక్ ఐ వాజ్ విషింగ్ టు ప్లే సిసిఎల్, ఎందుకంటే మాకు అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడో క్రికెట్ ఆడుంటాం కదా, వీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సీన్ ఆన్ అ బిగర్ ప్లాట్ఫామ్. అండ్ మాకు ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు విష్ణు గారికి చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇయర్ తెలంగాణ టూరిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ సిసిఎల్. అండ్ జూపల్లి కృష్ణ గారికి ఐ ప్రామిస్ దట్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ విచ్ ఎవర్ ప్రమోషన్, వెన్ ఎవర్ యూ ఇన్వైట్ వీ విల్ బీ దేర్. అండ్ ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఫర్ ద ఎంటైర్ టీమ్. సో వీల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ సపోర్ట్ తెలంగాణ టూరిజం.